విడుగులూరు మండలం రామతీర్థం గ్రామంలో వంట వండుతున్న సమయంలో గ్యాస్ లీకై మంటలు చెలరేగడంతో రాగాల పరంధామయ్య, రాగాల కామేశ్వరమ్మకు సంబంధించిన 2 పూరీలు పూర్తిగా కాలిపోయాయి. ఈ అగ్ని ప్రమాదం వల్ల ఇంట్లో ఉన్న డబ్బు, నగలు, బట్టలు పూర్తిగా అగ్నికి ఆహుతైపోయాయి. 2 కుటుంబాలు కట్టు బట్టలతో రోడ్డును పడ్డారు. ఈ ప్రమాదం వల్ల సుమారు 7 లక్షలు నష్టం జరిగిందని అంచనా. అగ్ని ప్రమాదం జరిగిన 2 కుటుంబాలకు గ్రామ సర్పంచ్ చిమట వెంకటేశ్వర్లు 2 కట్టలు బియ్యం, 8,000 ఆర్థిక సహాయం అందజేశారు.